ఇళ్ళ సైజు కూడా గతంలో మాదిరిగా చిన్న సైజులు కాకుండా గతంలో దాదాపుగా 200 అడుగుల ఉన్న సైజును చూస్తే ఈ రోజు చూస్తే ఇళ్ళ సైజు 340 చదరపు అడుగుల ఇంటి నిర్మాణ సైజును ఈ రోజు తీసుకొస్తా ఉన్నాం ప్రతి ఇంట్లో కూడా ఒక బెడ్రూము ఒక హాల్ ప్రతి ఇంట్లో ఒక కిచెన్ ఒక బాత్రూమ్ వరండా తో పాటు ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు రెండు ట్యూబ్ లైట్లు నాలుగు ఎల్ఈడి బల్బులు ఒక సింటెక్స్ వాటర్ ట్యాంక్ కూడా పైన పెట్టి ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తూ ఇంటిని కూడా ఇవ్వడం ఇంటిని కూడా ఈ రోజు 340 చదరపు అడుగులతో ఇంటిని కూడా నిర్మాణం చేసిచ్చే కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం తొలి దశలో మనం చూశారుగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇందాక మాట్లాడిన వీడియో కూడా పెట్టడం జరిగింది అది చూశారు కదా 330 ఎస్ఎఫ్టీ అంటే దాదాపు ఒక సెంటులో ఒక ఇంట్లో బెడ్రూము హాలు ఆ తర్వాత టాయిలెట్ తర్వాత వరండా ఆ తర్వాత కిచెను ఇంకా ఏమేమో చెప్పినాడు అంటే మేము ఆయన సూటిగా అడుగుతున్నాం మీకు మీరు బెంగళూరులో కట్టిన ఇల్లు వచ్చేసి 28 ఎకరాలు అంటే 2800 సెంట్లు అంటే అదే గణం దీంట్లో ఎస్ఎఫ్టీకి కనుక కన్వర్ట్ చేస్తే దాదాపు 1,200,000 ఎస్ఎఫ్టీ వస్తుంది ఒక సాధారణ మానవునికి అయితే 330 ఎస్ఎఫ్టీలో ఇవన్నీ కట్టగలమని చెప్పి మీకు అక్కడ 28 ఎకరాలు అనేది అవసరమా 28 ఎకరాల్లో మీరు ఏమేమి కట్టారు ఒక సెంటులోనే 300 సెంట్ కన్నా తక్కువ సెంట్ అంటే 435 ఎస్ఎఫ్టీ ఇక్కడ 330 ఎస్ఎఫ్టీలోనే ఇన్ని రకాలు 5 రకాలు చెప్పారు మీరు బాత్రూము వరండా హాలు కిచెను బెడ్రూమ్ అని అట్లాంటప్పుడు మీరు అక్కడ కన్స్ట్రక్ట్ చేసిన బెంగళూరులో కానీ లోటస్ పాండ్లో కానీ పులివెందులో కానీ ఒక్కొక్క ఇంటిలో ఈ ప్రకారం అయితే ఎన్ని బాత్రూములు వచ్చినాయి తర్వాత ఎన్ని వరండాలు వచ్చినాయి ఎన్ని హాళ్ళు వచ్చినాయి కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను ఎంతో కాలం కూడా మీరు మోసం చేయలేరు అసలు మీది ఎట్లుందంటే ఈయనవాడు ఎరిపప్పు అయితే చెప్పేవాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నట్టు ఇలాంటి మోసాలన్నీ కూడా గమనిస్తున్నారు ప్రజలు ఇవన్నీ చూసి కూడా మీకు త్వరలో బుద్ధి చెప్పే పరిస్థితి కూడా వస్తుందని కూడా చెప్తున్నాం